नमस्ते N6 न्यूज की स्वागत मुंदुगा मुख्यांशालु राष्ट्रपति भवन लो ईजिप्ट अध्यक्षुडिकी घन स्वागत रेंडो दश पशुल अंबुलेंसुलनु प्रारंभिंचिन सीएम जगन कनकदुर्ग अम्मवारिनि दर्शिंचुकुन्न पवन वाराही वाहनानिकि पूजलु वार्तल्लोनि विवरालकु वेळ्ळिते ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్కు రాష్ట్రపతి భవన్లో సైనిక స్వాగతం లభించింది. రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీ ఆయన్ను రిసీవ్ చేసుకున్నారు. రేపు గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొంటారు. బుధవారం రాత్రే అబ్దుల్ సీసీ ఢిల్లీకి చేరుకున్నారు. పలువురు కేంద్ర మంత్రులు ఆయనకు విమానాశ్రయం వద్ద స్వాగతం పలికారు. ఈజిప్టుకు చెందిన ఉన్నతాధికారులు 5 మంత్రులతో పాటు అబ్దుల్ ఇండియాకు వచ్చారు. ఇండియాలో జరగనున్న G20 సమావేశాలకు ఈజిప్ట్ దేశానికి కూడా ఆహ్వానం పంపారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారత ప్రజలకు ప్రభుత్వానికి ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ కంగ్రెస్ తెలిపారు. వైభవపేతమైన జాతి దినోత్సవం రోజున జరిగే వేడుకలకు అతిథిగా రావడం గొప్పగా ఉందని అన్నారు. సమతుల్యం సామర్థ్యం ఆధారంగా ఇండియా ఈజిప్ట్ మధ్య సంబంధాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. రెండు దేశాల మధ్య నిర్మాణాత్మక ప్రగతి జరుగుతుందని పాజిటివ్గా ముందుకు వెళ్తున్నట్లు ఆయన చెప్పారు. So I here reiterate my congratulations to the Indian nation, government and people for this great day, and with my admiration and highest esteem to the Indian leadership for the generosity and the warm hospitality that I have been accorded with since I came here. والحقيقة ده شرف عظيم لي أن أنا أكون ضيف شرف بمناسبة هذا الاحتفال وده أيضا تقدير كبير أسجله باعتزاز للقيادة الهندية. It's a great privilege to be a guest of honor and participate in this glorious national day. This is something that I go for the record to deepen and stress my great appreciation for India and its people. واسمحوا لنا لكم العلاقات المصرية والهندية عبر عقود كانت بتتسم دايما بالتوازن والاستقرار والحقيقة كانت لم تصادفها خلال هذه السنوات الطويلة إلا العلاقات الطيبة والمتطورة والدور الجيد في السياسة الدولية. The relations between Egypt and India have been characterized through the decades with balance and stability. We have only seen constructive development. They have been all along evolving very positively. اسمحوا لي اقول لكم ان احنا من خلال هذه الزياره نتطلع الى تطوير العلاقات والتعاون مع الهند في كافه المجالات وصولا الى شراكه استراتيجيه بين البلدين. Let me tell you that I expect throughout this visit that we take our bilateral level to a whole new horizon where we can reach the strategic relationship and partnership between our two countries on all levels. ننظر بتقدير شديد واحترام شديد للمسار والتجربة الهندية. మూగ జీవులకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకువచ్చిన వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవలను మరింత విస్తరించే దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. ఇప్పటికే నియోజకవర్గానికి 1 చొప్పున 129.7 కోట్లతో 175 వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వీటికి అదనంగా 111.61 కోట్లతో రూపొందిన మరో 165 వాహనాలు నేటి నుంచి రోడ్డెక్కబోతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వద్ద జెండా తెలిపి వీటిని ప్రారంభించారు. ఈ అంబులెన్స్ల విషయంలో జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పంజాబ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలు ఏపీని స్ఫూర్తిగా తీసుకుని అడుగులు వేస్తున్నాయి.
నిన్న కొండగట్టు ధర్మపురిలో వారాహి వాహనానికి పూజలు నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం విజయవాడ దుర్గమ్మ చెంత పూజలు జరిపించారు. అనంతరం పవన్ కళ్యాణ్ ఇంద్రకీలాద్రికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా కొండపైకి వారాహి వాహనానికి అనుమతి లేదని అధికారులు తెలిపారు. దీంతో ఘాట్ రోడ్ టోల్గేట్ దగ్గర అమ్మవారి విగ్రహం ఎదుట వాహనానికి పూజలు చేసేలా ఏర్పాట్లు చేశారు. ముందు జాగ్రత్తగా ఇంద్రకీలాద్రి దగ్గర పోలీసులు మోహరించారు. అమ్మవారి దర్శనం కోసం పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్లగా ఆయన వ్యక్తిగత సెక్యూరిటీని లోపలికి అనుమతించలేదు, ముఖ్య నేతలను మాత్రమే అనుమతించారు. ఈ నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ కు మంచి జరగాలని, భవిష్యత్తులో జనసేన విజయం సాధించాలని అమ్మవారిని కోరుకున్నారు. కాగా పవన్ రాక సందర్భంగా ఘాట్ రోడ్లు మూసివేశారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్టును టెర్రరిస్టులు స్వాధీనం చేసుకుంటే ఎలా నివారించాలనే అంశంపై ఆక్టోపస్ బృందం సోమవారం మాక్ డ్రిల్ నిర్వహించింది. 2 రోజుల శిక్షణలో భాగంగా ఆక్టోపస్ బృందం సోమవారం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంకు వచ్చింది. అత్యాధునిక ఆయుధాలు ఉపయోగించి శత్రువులను త్వరగా అంతమొందించేందుకు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారని బృందం తెలిపింది. ఈ బృందానికి సహాయంగా జోగిపేట అగ్నిమాపక ఆరోగ్య శాఖ ద్వారా అంబులెన్స్ ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లా డిఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా జోగిపేట సిఐ నాగరాజు, పుల్కల్ ఎస్ఐ కుమార గణేష్ పర్యవేక్షణలో ఆక్టోపస్ బృందం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. సిద్దిపేట జిల్లా ముర్కుక్ మండల కేంద్రంలో బుధవారం స్థానిక ముద్రాజ్ భవనంలో ముర్కుక్ గ్రామ ముద్రాజ్ నాయకుల ఆధ్వర్యంలో సేవారత్న అవార్డు గ్రహీత ఆర్ఎస్ పార్టీ బీసీసీఎల్ మండల అధ్యక్షులు మేకల కనకయ్య ముద్రాజ్ కు శాల్వాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముద్రాజ్ యువసేన పోలీస్ బ్యూరో సభ్యులు డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఇటీవల హైదరాబాద్ లో సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మేకల కనకయ్యకు సేవారత్న అవార్డు అందుకున్న సందర్భంగా మార్కూర్ గ్రామ ముద్రాజ్ నాయకుల ఆధ్వర్యంలో చిరు సన్మానం చేయడం జరిగింది. మేకల కనకయ్య ముద్రాజ్ సేవకు ప్రతిరూపంగా నిలుస్తూ పేదలకు అండగా ఉంటూ పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు పుస్త మెట్టెలు అందజేస్తూ ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సహాయం చేస్తూ రాజకీయంలో రాణిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మేకల కనకయ్య మా ముద్రాజ్ సమాజానికి గర్వకారణమని, భవిష్యత్తులో రాజకీయంగా ఆర్థికంగా మరింత ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భాస్కర్, ముద్రాజ్ నాయకులు దండు సత్తయ్య, లింగా భాస్కర్, పుట్ట రమేష్, ఆంజనేయులు, రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మర్కుక్కు మండల మరియు విలేజ్ సన్మాన కార్యక్రమం గౌరవనీయులు మేకల కనకయ్య ముద్రాజ్ గారు సేవారత్న అవార్డు తీసుకోవడం మా మండల్ మా విలేజ్ ప్రజలందరూ గర్విస్తున్నాం, సంతోషపడుతున్నాం. మా బిడ్డకు సేవారత్న రావడం మేము ఎంతో సంతోషం. సేవారత్న అవార్డు తీసుకోవడం ఎంత ముఖ్యమో అటు తర్వాత మాకు ఇంకా మా బిడ్డ మా కనకయ్యకు ఇంకా బాధ్యత పెరిగింది. ఇంకా బీసీల అందరినీ కలుపుకొని పోయేటట్టుగా బీసీలతో ఉన్నటువంటి అందరి మన్ననలు పొందే విధంగా ఇంకా ఆయన ప్రయత్నం కొనసాగుతున్నది. జెడ్పీటీసీ కానీ ఇంకా ఎంపీటీసీ కానీ కార్పొరేషన్ చైర్మన్ కానీ ఇంకా ఆ స్థాయిలో కూడా మా కనకేం చూడాలని చెప్పని మేము అందరం భావిస్తున్నాం. ఆయన సేవ చేసేటువంటి హృదయం అందరికీ ఉండదు. కోట్ల రూపాయల డబ్బులు ఉంటాయి కానీ సేవ చేసేటువంటి హృదయం కొంతమందికే ఉంటుంది. అటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తి మా కనకే అని చెప్పని ఇటువంటి సేవలు ఇంకా మా పేద ప్రజలకు పుష్టమండల కార్యక్రమమే కానీ ఎక్కడన్నా ఎవరన్నా చనిపోతే వాళ్ళకి డబ్బు ఇచ్చే కార్యక్రమమే కానీ చాలా మంచిగా చేస్తున్నాడు. ఇంకా ముందు ఇంకా ఆయనకి సిద్దిపేట జిల్లా గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ మర్కుకు మండలం మర్కుకు గ్రామంలో మా ముద్రా సంఘం తరఫున నాకు ఈరోజు సన్మానం చేయడం జరిగింది. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది.
మరుకుకు ముద్రా సంఘంకి అందరికీ ఏ ఒక్కరు కాకుండా పేరు పేరిన వాళ్ళకు నా యొక్క నమస్కారాలు. నేను చాలా సంతోషపడుతున్నాను. కానీ నాకు ఈ సేవారత్న అవార్డు వచ్చిన సందర్భంగా మా సంఘం నన్ను గుర్తించి నాకు ఈ సన్మానం చేసినందుకు వాళ్ళందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు. నాకు ఈ అవార్డు కూడా ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి మంచి చెడు కానీ ఆపది సంపదలకు కానీ అక్కడికి నేను పోవడం కూడా ప్రతి ఒక్కరి దగ్గర కూడా జరుగుతుంది. నాకు ఈడ పలాన్ దగ్గర ఆపద పడ్డది అని అన్నా అంటే నాకు తెలిసే మాత్రం నేను కంపల్సరీ పోతాను. కానీ ఏదో ఒకటి తెలియకపోతే ఏదైనా మిస్ అయినప్పుడు కూడా మళ్ళొకసారి కూడా ఎట్లా పోవాలి ఏం చేయాలి అనేది కూడా నేను ఉంటాను. కానీ ఆ ఎందుకు పోతాను అంటే కూడా ఆ కష్టం ఏందో నాకు తెలుసు. నేను కూడా ఒక కస్టమర్లకి వెళ్ళి వచ్చిన బిడ్డనే. కానీ నాకు ఈ అవార్డు నాకు వచ్చినందుకు కూడా నేను మా సంఘం తరఫున నాకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, గౌరవంగా ఉంది. నేను ఇంకా కూడా నాకు ఈ మరుకు మండలం మెదక్ జిల్లా కేంద్రంలో మార్కండేయ దేవాలయంకు స్థలం కేటాయించాలని, పద్మశాలి సంఘానికి ప్రభుత్వం రుణాలు పద్మశాలి బంధు ఇవ్వాలని పద్మశాలి జిల్లా అధ్యక్షులు రామచందర్ డిమాండ్ చేశారు. ప్రపంచంలో ఉన్న ఋషులందరూ పద్మశాలి నుంచి వచ్చిన మార్కండేయ ఋషి వంశస్థులేనని ఆయన తెలియజేశారు. మార్కండేయ 9వ వార్షికోత్సవ సందర్భంగా నేడు మెదక్ పట్టణంలోని పద్మశాలి సంఘభవనంలో మార్కండేయ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ తొడుపునర చంద్ర పాల్గొచ్చేశారు. ఈ సందర్భంగా మార్కండేయ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తి మార్గంలో దేనినైనా సాధించగలమని అన్నారు. మార్కండేయుడు అందరికీ ఆదర్శప్రియుడని అన్నారు. మానవ జన్మలో భక్తి మార్గం ఉన్నప్పుడే తన యొక్క జన్మ సార్థకమవుతుందని చెప్పారు. మార్కండేయుడు తన 16వ ఏటనే యమపాసం సైతం నిలువరించి శంకరుని చే చిరంజీవిగా ఆశీర్వదించబడ్డాడని అన్నారు. ఇదే విధంగా భక్తులందరూ కూడా భక్తితో జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని అన్నారు. పద్మశాలీలు అందరూ కూడా మార్కండేయ స్వామి యొక్క ఆదర్శాలు సందేశాలను పాటిస్తూ గొప్పగా జీవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు చెన్న రామచందర్, ప్రధాన కార్యదర్శి దాసరి విజయకుమార్, కోశాధికారి బొద్దుల కృష్ణ, జయరామల శ్రీపాల్, తుమ్మ లక్ష్మీనారాయణ, రాజు, సంతోష్ కుమార్, రమేష్, విజయ్ కుమార్ పాల్గొన్నారు. పద్మశాలి సంఘం నాయకులు కూడా పాల్గొన్నారు. జయ మార్కండేయ. మార్కండేయ జయంతి ఈరోజు 9వ వార్షికోత్సవం జరుపుకున్నందున చాలా సంతోషంతో చేస్తున్నాం. మా కుల బాంధవులందరికీ శుభ అభివందనాలు. ముఖ్యంగా మాకు మా మెదక్ ఎమ్మెల్యే గారు పద్మా దేవేంద్రరెడ్డి గారు గతంలో 2 ఎకరాల స్థలం మార్కండేయ గుడికి ఇస్తామని చెప్పి అన్నారు. ఇప్పటివరకు ఇవ్వలేరు. కావున మాకు మందిరం లేక చాలా ఇబ్బందికరంగా ఉంది. మాకు బోనాలు కానీ ఇక్కడ మార్కండేయ జయంతి సందర్భంగా జరుపుకోవాలంటే స్థలం లేక ఖాళీ సంఘం దగ్గర జరుపుకోవడం జరుగుతుంది. కావున అవి మెమోరాండం ఇంతకుముందు మంత్రి గారి చేతిలో కూడా ఎండాజ్ చేసి కూడా ఎమ్మెల్యే గారికి ఇచ్చినాము. ఇప్పటివరకు ఇక్కడ మాకు స్థలం చూపించలేదు. కావున ఆమె అతి త్వరలో మాకు స్థలం కావాలని ఆమెను ఎమ్మెల్యే గారికి కోరుకుంటున్నాము, ఇవ్వాలని. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ గారు వచ్చినందున మెమోరాండం ఇవ్వడం జరిగింది. జయ మార్కండేయ. ముఖండ మహర్షి యొక్క కుమారుడు మార్కండేయుడు. ఆయన పుట్టినటువంటి రోజు మార్కండేయ జయంతిగా ప్రతి సంవత్సరము జరుపుకుంటాం. మార్కండేయుని జయంతి సందర్భంగా సకల పద్మశాలీలు మరి ప్రపంచమంతటా మార్కండేయ జయంతిని చాలా నిరాడంబరంగా విజయవంతంగా జరుపుకోవడం జరుగుతుంది. అది పద్మశాలి కుటుంబంలో పుట్టినందుకు ఒక మహర్షి కుమారుడు, మాకు ఆరాధ్య దైవమైనటువంటి మార్కండేయుడు పుట్టినరోజు మాకు చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున మేము ఆయన పుట్టినటువంటి మరి పెరిగినటువంటి అతను మాకు ఇచ్చినటువంటి ఆదేశాలను సందేశాలను పాటిస్తూ మరొకసారి మేమంతా మాట్లాడుకొని ఒకరితో ఒకరితోనొకరు మరి అతని యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవడం జరుగుతుంది. ఋషివంశమైనటువంటి పద్మశాలీలు ప్రపంచమంతటా మరి ఎందరో ఋషులు చరిత్రలో ప్రతి వంశము కూడా ఒక ఋషి నుంచి పుట్టినటువంటి పద్మశాలీలు. వారంతా ఈరోజు మార్కండేయుని జయంతి సందర్భంగా ఒక్కటై ఆ జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. అయితే శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణ మహోత్సవం కళ్యాణం కమనీయంగా సాగింది.
శ్రీ స్వామివారి కళ్యాణం ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే మొదటి ఆదివారం నుండి మంగళవారం వరకు ఘనంగా జరుగును. ఈ ఉత్సవాలలో శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణం అనంతరం అన్నదానం నిర్వహించారు. సాయంత్రం నుంచి బండ్లు తిరుగుట, అలాగే శ్రీ స్వామివారికి రుద్రాభిషేకము నిర్వహించనున్నారు. అనంతరం బొగ్గు కథ, బిల్వార్చన చేపట్టనున్నారు. అగ్నిగుండము, స్వామివారికి బోనాలు చెల్లించుట, రుద్రాభిషేకము మొదలగు పూజా కార్యక్రమాలు జరుగును. మెదక్ జిల్లా టెక్మల్ మండల కేంద్రంలో జాతీయ ఓటర్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. 13వ జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకొని రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. 18 సంవత్సరాలు పైబడిన వారందరూ ఓటు హక్కు నమోదు చేసుకుని సమర్థవంతంగా నాయకుడిని ఎన్నుకునేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా తహసీల్దార్ హర్దీప్ సింగ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ప్రతి పౌరుడికి ఓటు ఒక ఆయుధమని ఈ సందర్భంగా వారు సూచించారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హర్దీప్ సింగ్, గ్రామ సర్పంచ్ సుప్రజా భాస్కర్, జెడ్పీటీసీ స్వరాణి సరోజ, ఎస్ఐ లింగం, డిప్యూటీ తహసీల్దార్ మధు నాగరాజు, ఎంపీటీసీ నిమ్మవాణి రమేష్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మ రమేష్, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అవినాష్, భాస్కర్ మహారాజ్, నాగరాజు, సిద్ధయ్య, సుభాష్, కరుణాకర్, విద్యార్థులు, ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా కాలేజ్ పిల్లగాళ్ళు, స్కూల్ పిల్లగాళ్ళు ఎవరైతే వచ్చిందో వాళ్ళకు కూడా ధన్యవాదాలు. మీరందరూ 17 సంవత్సరాలు నిండి ఉన్నచో ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. గవర్నమెంట్ ఇప్పుడు మనకు 17 సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా వెలుసుబాటు కల్పించింది. కాబట్టి ఎవరికైతే 17 సంవత్సరాలు కూడా నిండినాయో వారు కూడా ఓటరు కార్డు కోసం నమోదు చేసుకోవచ్చు ఫార్మ్ 6 ద్వారా. వాళ్ళకి భారతదేశ పౌరులందరికీ ఓటు హక్కును కల్పించడం జరిగింది. 18 సంవత్సరాలు నిండినటువంటి యువతి యువకులందరూ కూడా ఈ ఓటు హక్కును ఫార్మ్ 6 అనేటువంటిది ఫిల్అప్ చేసి మీరు ఓటు హక్కును నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. భారతదేశంలో జాతి, భాష, కుల, మత, లింగ, వర్ణ భేద లేకుండా అందరికీ కూడా 18 సంవత్సరాలు నిండినటువంటి యువతి యువకులందరికీ కూడా ఈ ఓటు హక్కును Article 326 ద్వారా మరి రాజ్యాంగం కల్పించడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకొని పాలన లోపల పారదర్శకంగా ఉండేటట్టు నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత, గురుతర బాధ్యత గ్రామస్తుల మీద, పౌరుల మీద, ముఖ్యంగా విద్యార్థుల మీద ఆధారపడింది. కాబట్టి దయచేసి అంబేడ్కర్ గారు ఇచ్చినటువంటి ఈ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడానికి విద్యార్థులు చైతన్యవంతమై, అధికారులు చైతన్యవంతమై, యువకులు కూడా ఇక్కడికి వచ్చిన అధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు, విద్యార్థులకు అందరికీ ఓటరు దినోత్సవ శుభాకాంక్షలు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువత ఓటు హక్కును వినియోగించుకొని ఓటును అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఓటు మనకు ఒక వజ్రాయుధం లాంటిది. దాని ద్వారా మనం ప్రజాస్వామ్యాన్ని ఎన్నుకుంటాము. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువత కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. 6 ఫామ్ నింపి అందరూ కూడా ఓటు నమోదు చేయించుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఓటు నమోదు చేయించుకోవడం మన కర్తవ్యంగా భావించి అందరూ ముందుకొచ్చి ఓటు నమోదు చేయించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని శ్రీ చైతన్య సెయింట్ పీటర్స్ పాఠశాలలో 13వ జాతీయ ఓటర్ దినోత్సవం కరెస్పాండెంట్ లలిత నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక MRO రఘువీరారెడ్డి మరియు సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి హాజరై. వారు మాట్లాడుతూ ఈ స్కూల్లో ఇంత మంచి ప్రోగ్రాంను ఏర్పాటు చేసినటువంటి స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. 18 సంవత్సరాలు ఉన్న ప్రతి యువతి యువకులు తప్పకుండా వారి వారి ఓటు కార్డు నమోదు చేసుకుని ఓటును వినియోగించుకోవాలని అన్నారు. అలాగే వారి వారి ఇండ్లలో ఓటు హక్కు గురించి తెలియజేయాలని స్కూల్ పిల్లలకు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ నాగరాజు, స్కూల్ యాజమాన్యం, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ప్రత్యేకత ఏంటి అంటే 25th ఎవ్రీ ఇయర్ 25th రోజు మన కాన్స్టిట్యూషన్ అమలు చేసినటువంటి ఈ
ఓటర్స్ డేని ప్రతి జనవరి 24 చేసుకుంటున్నాం. ఎందుకు అంటే మనకు ఒక గవర్నమెంట్ మన కాన్స్టిట్యూషన్ ఒక 7 హక్కులను మనకు ఆస్వాదించింది ఇచ్చింది. దాంట్లో ఒక భాగమే స్వేచ్ఛ హక్కు. స్వేచ్ఛ అంటే మరి ఓటరు ప్రతి ఓటరు ఎవరికి ఇష్టం ఉన్న వారికి వారికి ఓటు వేసుకునే అవకాశం కల్పించడమే స్వేచ్ఛ హక్కు. మన సొసైటీలో ఉన్నాం. సొసైటీలో ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు మనకు ఫ్యూచర్లో మంచి పనులు చేస్తారు. నమోదు అనేది ఎంత ముఖ్యమంటే 18 సంవత్సరాలు దాటిన యువతీ యువకులు తప్పకుండా వారి ఓటును నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకోవడంతో పాటు తప్పకుండా ఓటు వేయాలి. ప్రస్తుత యువత ఏమవుతుందంటే ఓటు వేయడంలో భాగస్వామ్యం అయితలేదు, ఓటు నమోదు చేసుకోవడంలో కూడా భాగస్వామ్యం అయితలేదు. ఈ సోషల్ మీడియా దాంట్లో ఉన్నంత ఇంట్రెస్ట్ ఓటు వేయడంలో ఉండలేదు. దయచేసి మీరందరూ ఇంకా ఓటు వేసే అర్హత రాలేదు. కానీ మీకంటే పెద్దోళ్ళైన మీ సోదర సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఓటర్గా నమోదు అయ్యే విధంగా భాగస్వామ్యం చేసి వారికి ఓటు విలువ ఎంత ఉండదో తెలియజెప్పి ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యం రావాలంటే ఓటు ఎలా వేయాలో మొత్తం వేసి వేసొచ్చు మీరు కూడా పోతే సేమ్ యథావిధిగా ఎలక్షన్లో అయితే ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా పెట్టారు ఇక్కడ కూడా. అంటే మీకు అలవాటు చేయడం కోసం అంటే తెలవాలని ఒక మంచి ఉద్దేశం కోసం చేసిన కాబట్టి మీరు అందరూ కూడా మీ క్లాస్ లీడర్ను స్కూల్ లీడరా స్కూల్ లీడర్ స్కూల్ ఎన్నుకోవడానికి మీకు ఒక అవకాశం ఉంది. మీరు కూడా ఇక్కడనే అర్థమైపోతుంది. జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న వయో వృద్ధులను యువత ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ శ్రీకృష్ణ లట్కర్ పేర్కొన్నారు. 13వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం స్థానిక బాపూజీ కళామందిర్లో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీకృష్ణ లట్కర్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా వివిధ కళాశాల విద్యార్థిని విద్యార్థులు, ఓటర్లు, అధికారులు, సిబ్బంది 7 రోడ్ల కూడలి నుంచి బాపూజీ కళామందిర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాపూజీ కళామందిర్లో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని జాతీయ గీతాలాపనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీకృష్ణ లట్కర్ మాట్లాడుతూ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో సుమారు 85 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకుని భాగస్వాములు కావాలని అన్నారు. స్వాతంత్రం వచ్చిన వెంటనే మనకు ఓటు హక్కు వచ్చిందని అన్నారు. ప్రతి ఒక్కరికి ఓటు యొక్క ప్రాముఖ్యత తెలియజేసేందుకు భవిష్యత్ బాధ్యతను నిర్వహించి దేశానికి సేవ చేయాలని ప్రతి విద్యార్థి, యువత ఓటు హక్కు వినియోగించుకుంటున్న వయో వృద్ధులను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ప్రతి పౌరుడు ఓటర్గా నమోదవడంతో పాటు తమ చుట్టుపక్కల వారు ఓటర్గా నమోదయ్యారో లేదా గ్రహించి వారిని కూడా ఓటర్గా నమోదు చేసుకునేలా బాధ్యత వహించి దేశానికి మంచి భవిష్యత్తు ఉండేలా సేవ చేయాలని అన్నారు. ప్రతిరోజు ఓటర్గా నమోదు చేసుకునే అవకాశం ఉందని అన్నారు. ప్రతి ఒక్కరికి తెలిపే బాధ్యత మనపై ఉందని అన్నారు. గ్రామాలలో పోలింగ్ స్టేషన్ వద్ద బూత్ లెవెల్ అధికారులు ఉంటారని, ఓటర్ నమోదు చేసుకోవచ్చని అన్నారు. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ 13వ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మన దేశంలో వివిధ దేశాల్లో అందరికీ ఓటు హక్కు ఉండేది కాదని అన్నారు. ఓటు హక్కు కోసం చాలా మంది కృషి చేశారని అన్నారు. వారి కృషి మనకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కలిగిందని, ఓటు ఆవశ్యకతను వివరించారు. ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధి కోసం విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, అభివృద్ధికి సహకరించాలని అన్నారు. రెవెన్యూ డివిజనల్ అధికారి, శ్రీకాకుళం నియోజకవర్గం ఎన్నికల అధికారి వడ్డేపల్లి శాంతి మాట్లాడుతూ ఓటు యొక్క ప్రాముఖ్యత వివరిస్తూ భారత రాజ్యాంగం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఎన్నికల కమిషన్ ఓటు హక్కు కల్పించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓటు నమోదు కేంద్రం ఏర్పాటు చేశారు. వివిధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు ఓటు హక్కు వివరిస్తూ స్కిట్స్లను ప్రదర్శించారు. ఈ స్కిట్స్ చూపర్లను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో నూతనంగా ఓటు హక్కు కలిగిన యువతీ యువకులకు ఓటర్ కార్డులను అందజేశారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు కనపరిచిన బిఎల్ఓలకు, ప్రతి ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న వయో వృద్ధులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరితో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. కసింకోట మండలం
ఎంజీ పాలెంలో వెలిసిన శ్రీ 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 నల్లమారమ్మ పండుగ మహోత్సవ సందర్భంగా అనకాపల్లి పార్లమెంటరీ పార్టీ పరిశీలకులు శ్రీ దాడి రత్నాకర్, అచ్యుతగారుల దంపతులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు శ్రీ దాడి రత్నాకర్ దంపతులను సాదర స్వాగతం పలికి అమ్మవారి దర్శనం అనంతరం శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కారెడి నాగేశ్వరరావు, మత్తుర్తి శ్రీను, దనమరెడ్డి బాపురావు, చెల్లపూడి వెంకట్, ఉగ్గిన భాస్కర్ రావు, సిహెచ్ భాగ్యలక్ష్మి, పి సుందర్రావు, అప్పలాచారి, తార, అందరమణ, అప్పలనాయుడు, వేగి దొరబాబు, కోయిలాడ నాగు, దాడి కృష్ణ, వేగి పవన్ కుమార్, మల్ల వెంకటేష్ నాయుడు, నందవరపు కుమార్, కోటిపల్లి శ్రీను, రేపాక ఇంద్రకుమార్, పలక కాసుల, అడారి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రకు మద్దతుగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎం సుధాకర్ బాబు 2 నెలల పాదయాత్ర చేపట్టేందుకు నేటి నుండి సిద్ధంగా ఉన్నామని అన్నారు. నాతో పాటు గాంధీజీ చేరారు. ఈరోజు గిరిజన ఉత్తరాలు పిసిసి అధ్యక్షుల ఆదేశాల మేరకు వారిని జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమించడమైనది. కాబట్టి వారికి కడుమతో తెలుసుకునే అందరికీ భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 326 ప్రకారం ప్రజాస్వామ్యం విలువలను కాపాడేందుకు ఓటు ప్రధాన అస్త్రమని సచివాలయ ఇన్ఛార్జ్ శివప్రసాద్ అన్నారు. ఇక్కడ మహిళలు కానీ పురుషులు కానీ ఏ కుల మత జాతి ఏ భేదం లేకుండా 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 326 ప్రకారం మనకు ఇచ్చారు. కాబట్టి ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా మన ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకొని ప్రజాస్వామ్యంలో ఓటుకునే విలువను చాటి చెప్పాలని, ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకోవాలని ఈ 13వ జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతుల స్కూల్లో ఈ ఓటర్స్ డే నిర్వహిస్తున్నాము. అందరకు ఈ ఓటర్స్ డే దినోత్సవ శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి భవన్లో ఈజిప్ట్ అధ్యక్షుడికి ఘన స్వాగతం. రెండో దశ పశువుల అంబులెన్స్లను ప్రారంభించిన సీఎం జగన్. కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న పవన్, వారాహి వాహనానికి పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.